హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అండ్ ఆ ఫ్రెండ్స్ ఇక రేపు రాబోయే కథ అయితే చాలా చాలా బాగుంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక రిషి మహేంద్ర జగతిని ఇంటికి తీసుకొస్తాడు ఇక జగతిని దగ్గరుండి చాలా కేరింగ్గా చూసుకుంటూ ఉంటాడు ఇక రిషి ఇదంతా చూస్తున్న దేవయానికైతే దిమ్మ తిరిగిపోతుంది ఇదేంటి రిషిలో ఇంత మార్పు అయినా వాళ్ళు వీళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోతే రిషిని నా తెచ్చుకోవాలని అనుకుంటున్నారు అనుకున్నాను ఈ జగతికి ఈ యాక్సిడెంట్ కూడా చాలా బాగా కలిసి వచ్చింది అని చెప్పి ఇక చాలా కోపంగా అయితే ఉంటుంది ఇక వసు రిషి అని అలా చూసి రిషి సార్ మీరు నిజంగా చాలా గ్రేట్ మిమ్మల్ని చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉంది సార్ అని మనసులో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అర్ధరాత్రి అందరూ పడుకున్న తర్వాత వసుధార రిషి గదిలోకి వెళ్తుంది ఇక రిషి వసును చూసి ఏంటి వసు ఏ టైంలో ఎక్కడికి వచ్చావేంటి అని అడుగుతాడు దాంతో వస్తారా సార్ నాదొక కోరిక తీరుస్తారా అని అడుగుతుంది ఇక రిషి ఏంటి వస్తారా అది అని అడుగుతూ ఉంటే ముందు మనం కార్లో బయటికి వెళ్దాం రండి అని అంటుంది ఇక రిషికి అయితే ఏం అర్థం కాదు ఎంత అడిగినా వస్తారైతే చెప్పదు ఇద్దరూ కార్లో వెళ్తూ ఉంటారు ఇక రిషి వస్తారా వంక చూస్తూ ఏంటి వస్తారా ఎందుకు మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అడుగుతూ ఉంటే చెప్తాను పదండిస్తానని ఒక లోన్లీ ప్లేస్లోకి అయితే ఇద్దరు వెళ్తారు అక్కడ కార్ ఆపమని చెప్పి ఇక వస్తారా రిషి వంక చూస్తూ సిగ్గుపడుతూ ఉంటే ఏంటి వస్తారా ఏంటి అసలు ఇదంతా అని అడుగుతాడు ఇక వస్తారా సార్ మీరు చాలా అంటే చాలా గ్రేట్ సార్ అని చెప్పి అంటుంది దాంతో రిషి ఏంటి నేను గ్రేటా ఇప్పుడు నేనేం చేశానని అని అడుగుతాడు అదే సార్ మీరు జగతి మేడాన్ని దగ్గరుండి ఎంతో కేరింగ్గా చూసుకుంటున్నారు నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అని చెప్పి అంటుంది ఇక రిషి వస్తారా జగతి మేడం బాగుంటేనే మా డాడ్ బాగుంటారు మా డాడ్ కోసం నేను ఏదన్నా చేస్తానని అంటారు దాంతో ఇక రిషి సార్ మీరు మహేంద్ర సార్ కోసం జగతి మేడం అంత కేరింగ్గా చూసుకుంటూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది సార్ యువర్ రియల్లీ జెంటిల్మెన్ సార్ నిజం చెప్పమంటారా ఈరోజు ఒక మాట మీతో అని అంటుంది రిషి ఏంటి వస్తారా అది అని అడుగుతుంటే సార్ మీరు నాకు చాలా అంటే చాలా వస్తున్నారని అంటుంది ఇక రిషి ఆ మాట విని ఒక్క సరిగా షాక్ అవుతాడు ఏంటి వస్తారా నువ్వేనా మాట్లాడేది ఈరోజు ఎవరో కొత్త వ్యక్తి మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు అని అంటాడు దాంతో వసు అవును సార్ నేనే ఈరోజు నాకు మీరు చాలా ముద్దు వస్తున్నారు సార్ ప్లీజ్ ఒక్క ముద్దు పెట్టనా అని రిషిని అడుగుతుంది దాంతో రిషి అలానే ప్రేమగా చూస్తూ ఉంటాడు ఇక వస్తారా రిషికి ముద్దు పెట్టడానికి దగ్గరగా వెళ్తూ ఉంటుంది ఇలా రిషి వసు అర్ధరాత్రి ఏకాంతంగా కలిసి అయితే ఇలా మాట్లాడుకుంటారు ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్